స్వాగతం. నా పేరు మనీష. ఈనాటి ముఖ్య అంశాలు. నెల్లూరు జిల్లా వినియవూరి మండలంలోని నల్లగొండ్ల శ్రీ గృహమల్లేశ్వర లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో అత్యంత వైభవంగా వరలక్ష్మి వ్రతమును నిర్వహించారు. వేకువజామున ఆలయంలో పుణ్య హావాచన ఇత్యాదిక పూజా కార్యక్రమాలతో అమ్మవారిని అలంకరించారు. నల్లగొండ్ల గ్రామంతో పాటు వింజమూరు దుత్తలూరు మండలాల నుండి మహిళా భక్తులు విశేషంగా తరలివచ్చి వరలక్ష్మి వ్రతంలో పాల్గొన్నారు. భక్తులకు అవసరమైన పసుపు, కుంకుమ, గాజులు, ఆకు వక్కలు, వస్త్రములు దేవస్థానం తరపున అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ లెక్కల చిన్నకొండారెడ్డి, మాజీ చైర్మన్ లెక్కల పెదకొండారెడ్డి, ఆలయ కార్యనిర్వహణాధికారి మల్లికార్జునరెడ్డి, ప్రధాన అర్చకులు పరంకుశం శ్రీనివాసాచార్యులు, తిరుమల తిరుపతి దేవస్థాన ఆగమ పండితులు పాల్గొన్నారు. వరలక్ష్మి వ్రతం అనంతరం భక్తులకు భారీగా అన్నదానం చేశారు. ఈరోజు నల్లగొండ మహాక్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క సన్నిధిలో మహాలక్ష్మి అమ్మవారి యొక్క వరలక్ష్మి వ్రత కార్యక్రమాన్ని దేవస్థాన ధర్మకర్తల మండలి తరఫున చైర్మన్గా ఉన్నటువంటి నేను చిన్నకొండారెడ్డి నేను ఆధ్వర్యంలో కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం జరిగింది. నల్లగొండ గ్రామం నుంచే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు అశేష సంఖ్యలో ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తులు మహిళా భక్తులకు కూడా పూజా కార్యక్రమాల్లో పూజా సామగ్రితో పాటుగా బ్రహ్మాండమైనటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొంటూ తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చినటువంటి వేద పండితుల ద్వారా జరుగుతున్నటువంటి పూజా కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని వారి యొక్క భక్తిని ఇక్కడ ప్రదర్శిస్తూ ఆనందిస్తున్నామని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఈ దేవస్థానం తరఫున చేస్తున్నటువంటి ఉత్సవాలు కానీ రాబోయే కాలంలో ఇంకా దినదిన అభివృద్ధి పరచుకుంటూ ముందుపోయే విధంగా దేవాలయ యొక్క కమిటీ తరఫున మేము ప్రయత్నాలు చేస్తున్నాం. సో ఎటువంటి ఖర్చులు వెనకాడకుండా ఇక్కడ దేవస్థానం ధర్మకర్తల మండలి తరఫున మేము చేస్తున్నటువంటి ఏర్పాట్లకి విశేషమైనటువంటి భక్తులు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రాబోయే కాలంలో కూడా ప్రతి ఒక్క కార్యక్రమానికి కూడా వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకొని సేవించాల్సిందని మేము కోరుతున్నాం. ఈరోజు అమ్మవారి వరలక్ష్మి వ్రతానికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా పూజా కార్యక్రమాలతో పాటుగా మధ్యాహ్నం భోజన సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చేటువంటి భక్తులందరూ కూడా అమ్మవారి కళ్యాణ కటాక్షాలు తీసుకొని భోజనం చేసుకొని సుఖంగా ఉండాల్సిందని కోరుకుంటూ అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాలు చుట్టుపక్కల నుంచి వస్తున్నటువంటి అశేష ప్రజలందరూ కూడా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క విశేషమైనటువంటి ఆశీర్వచనాలు దొరుకుతాయని పొందుతారని రాబోయే కాలంలో చుట్టుపక్కల ప్రజలందరూ కూడా నరసింహస్వామిని ఇలవేలుగా భావించి ఈ దివ్యక్షేత్రానికి వచ్చి సేవలు చేసుకొని స్వామివారి యొక్క కృపకు అనుగ్రహానికి పాత్రలు కాగలరని చెప్పి కోరుకుంటున్నాను. మేము ఒక చైర్మన్గా ఈ దేవాలయ అభివృద్ధి కోసం రాబోయే కాలంలో ఆ శాశక్తులు తప్పకుండా ప్రయత్నం చేస్తూ ఈ భక్తులు దండోపదండాలుగా ఈ దివ్యక్షేత్రానికి వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.